పెళ్ళైన మొదటి రోజే 30,000 రూపాయలు లాస్. రిసెప్షన్ పెడితే గెస్ట్లు వస్తారు, గిఫ్ట్లు ఇస్తారు, బ్రేస్లెట్లు ఇస్తారు, రింగ్లు ఇస్తారని ఒక్కొక్కడు ఫైనాన్స్ మినిస్టర్ లాగా సలహాలు ఇచ్చారు. మిమ్మల్ని నమ్మి 30,000 రూపాయలు తగలబెట్టాను. ఒక్కడన్నా 100 రూపాయలు పెట్టిన గిఫ్ట్ తెచ్చాడు. బొకేలు ఇచ్చి భోజనం చేసి వెళ్ళిపోయారు. అయినా వచ్చిన గెస్ట్లు నీలాంటి వాళ్ళు అయితే గిఫ్ట్లు వస్తాయి బావా. అదిగో అక్కడ వచ్చింది అసలు తేడా. అసలు కానికంటే ఏంటి ఇచ్చి పుచ్చుకోవడం. మనం ఎవరి పెళ్లికైనా ఇళ్ళో కానికిస్తే వాళ్ళు మన పెళ్లికి వచ్చో కానికిస్తారు. మరి నువ్వేం చేస్తావు? ఎవరి పెళ్లికెళ్ళినా కడుపు నిండా భోజనం చేసేసి 2 అక్షతలు ఎత్తు మీద పడేసి వస్తావు. వాళ్ళు నీ పెళ్లికి వచ్చి అదే చేశారు, నీ వాస్తే ఫాలో అయిపోయారు. అసలే 30,000 లాస్ అని బ్రదర్ బాధపడుతుంటే మధ్యలో నీ వాస్తు దెబ్బలు ఏమిటి? అవును మాటమాటికి 30,000 లాస్ అంటారేంటి? పత్తి రైతుల ఫ్యామిలీ లాగా కాళ్ళు తుడుచుకునే పట్టా నుంచి అదిగో ఆ టీవీ, ఈ ఫ్రిడ్జ్, ఈ కూలర్, మీరు కూర్చున్న సోఫా సెట్ 2 లక్షలు పైగా చేస్తాయే, మేము ఇవ్వలేదా? అన్ని 2 లక్షలు చేసేస్తాయేంటి? ఇదంతా నీ కష్టార్జితమేనా? అంటే మా అక్క కష్టార్జితం అనుకోండి. అంటే తమర కష్టార్జితం ఏం లేదన్నమాట. తమరి ఇంట్లో తమరు ఎలాగో, మా ఇంట్లో మేము అంతే. విన్నావా? హలో ఎవరది? గుడ్ మార్నింగ్ వందనా. గుడ్ మార్నింగ్. కూర్చోండి. కాఫీ తోతారా టీ తోతారా? ఈ టైం లో కాఫీ లేంటమ్మా, ఎళ్ళే ఉప్మాయో చేసేట్టు. మన పిచ్చి గాని మనం తినమంటే వాళ్ళు తినేస్తారా? వాళ్ళకి ఆత్మాభిమానం లేదా? వాళ్ళు తినేసి వచ్చింటారు బాడికి. తినేసారు చూసావా? తినేసారండి. తినేసారు చెప్పండి. తినేసారు. పద్మనాభం వాళ్ళు నీకు షాక్ ఇవ్వాలని వచ్చావా? నేను మళ్ళీ రాత్రిగా ఇచ్చారు. ఆ షాక్ వేరే. వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ అంతా కలిసి నీకు గిఫ్ట్ ఇవ్వాలని వచ్చాం. గిఫ్ట్? క్యాష్ గిఫ్టా? క్యాష్ అయితే నువ్వు బ్యాంక్ లేసేస్తావు అని తెలుసు కదా, అందుకని. కొన్ని వస్తువులు అందించారు? వాళ్ళెంత ఎంగరోళ్ళు ఏంటి, ఫస్ట్ రూపంలో నీకు హెలికాప్టర్ ఇచ్చిన తోకానికి అమ్మేసి బ్యాంక్ లో వేసేస్తావని వాళ్ళకి తెలుసు. భలే కనిపెట్టారండి, మీరు ఆయన చుట్టం కదా, మీకు అన్ని తెలుస్తాయి. ఇదిగో పద్మనాభం, మీరిద్దరు కొడైకెనాల్ హనీమూన్ వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్లు తెచ్చాం. అక్కడ టాక్సీకి టోకెన్లు, టిఫిన్ కి, కాఫీకి, దేనికైనా సరే టోకెన్ మెయింటైన్ చేయాలి. నో క్యాష్. ఆహా, మొత్తానికి మా బావనోడికి భలే చిక్కం వేశారండి. అవును, ఈ ప్రాజెక్ట్ కి ఖర్చు ఎంత? జస్ట్ 30,000. ఓహో, 30,000. రాత్రి నా రిసెప్షన్ కూడా 30,000 అయింది. పోనీ ప్లీజ్ ప్లీజ్, ఇది తీసేసుకున్న క్యాష్ రూపంలో నా లోటు బడ్జెట్ పూర్తి చేసుకుంటా. మీరు బడ్జెట్ ఈ రకంగా పూడుస్తారని తెలిసే మేము ఈ రకంగా టికెట్ పట్టుకొచ్చాం. తీసుకోండి. బాయ్. ఏవే రమ్య, ఓకేనా? ఓకే, హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. అంటే మీరు మాకు పని చేసే ఆఫీస్ లో పనిచేస్తారా? అవును. ఏ డిపార్ట్మెంట్? బాత్రూమ్ క్లీనింగ్ డిపార్ట్మెంట్. ప్యాంటు షర్ట్ ఇప్పి సరల డ్రైర్ వేసుకో, ఒక చేత్తో బకెట్ అట్టుకో, ఇంకో చేత్తో సిపర్ కట్ అట్టుకో, సంకల ఫినాల్ డప్ప ఎట్టుకో, ఆ పిల్లనక వెళ్ళిపో. ఎందుకు? బాత్రూమ్లు కడుక్కోదేటి? మరి ఏంటి అంత వేసాల? ఏంటేదో స్కీమ్ వేసేస్తానట్టున్నావు. నువ్వు ఎంత గెంచుకున్నా టికెట్లు క్యాష్ లోకి మార్చడం కుదరదని చెప్పారు. బావా బావా, నీకు అబ్జెక్షన్ అయితే చెప్పు, నేనే వేరే సెటప్ ఏదో చేసుకుని వెళ్ళొచ్చేతాను. అయ్యి హనీమూన్ టికెట్లు రా, ఇల్లీగల్ సెటప్ తో వెళ్తే చెత్త కొట్టేస్తారు. మా బామ్మరి తెల్లకపోతే నిన్న లీగల్ సెటప్ వెళ్ళొచ్చా. అయితే నేను వస్తాను. ఏంటమ్మా ఫ్లైట్ ఎక్కుతావా? నీ బరువు మోయలేక ఏ సముద్రంలో కూలిపోద్ది. మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి. మన కొడైకెనాల్ వెళ్తే వారం రోజులు మన ఇంట్లో భోజన ఖర్చు తగ్గుతుంది, 5-స్టార్ హోటల్లో ఫ్రీగా తినొచ్చు అనుకున్నాను. నాకు అదృష్టం లేదు అన్నయ్య. వదిన తీసుకుని మీరే. ఏంటిది 30,000 రూపాయలు టోకెన్ అపనంగా వదిలేస్తారు అనుకున్నావా? మనం వెళ్తున్నాం అంతే. ఎక్కడికక్కడే వెంకటలక్ష్మి దొరికిందల్లా శివలక్ష్మి. వెళ్ళి సామాన్ సర్దుకో. వెళ్ళు వెళ్ళు. చూసా సినిమాల్లో చిన్నప్పుడు. అక్కడ ఎలా ఉందో ఇక్కడ అలాగే ఉంది. అచ్చు సినిమా యాక్షన్ చూసినంత సంతోషంగా ఉంది. అక్కడ ఎలా ఉందో ఇక్కడ అలా ఉంది. అక్కడ ఎలా ఉంది ఇక్కడ ఎలా ఉంది. ఇక్కడ చలి చాలా ఎక్కువ ఉందండి. అవునవును, ఖర్చు కూడా చాలా ఎక్కువగా ఉంది. అన్నిటికీ టోకెన్లు ఇచ్చారు కానీ స్వెటర్లకు మాత్రం టోకెన్లు ఇవ్వాలా? లేకపోతే 2 స్వెటర్లు కొనుక్కునేవాళ్ళం. కానీ అక్కడ ఎలా ఉందా ఇక్కడ ఎలా ఉంది అక్కడ ఎలా ఉంది. స్వెటర్లు ఎందుకండి? వెచ్చగా కప్పుకోవడానికి. నేనున్నానుగా, పదండి రూమ్ కి. ఎప్పుడు పడితే అప్పుడు ఆ వ్యవహారాలు వద్దు. రూమ్ కి వెళ్తే సంసారం పెరుగుతుంది. పిల్లల విషయంలో నేను చాలా స్ట్రాంగ్ టెన్షన్ లో ఉన్నాను. మరైతే హనీమూన్ కి ఎందుకు వచ్చినట్టు? నేను నీకు అర్థం కాలేదు. పిల్లలు వద్దన్నాను గానీ స్వీట్ గేమ్స్ వద్దని లేదుగా. నీకు తెలియదు రమ్య, పిల్లల గురించి భయపడుతున్నాను గానీ నీ ఒళ్ళో పడుకోవాలని నాకెంత ఆశ ఉందో తెలుసా? ఒళ్ళో పడుకుంటేనే పిల్లలు పుడతారా? టైం బాగోపోతే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినా పుడతారు. ఈ డౌట్లు నాకు అనవసరం. మన రూమ్ కి వెళ్తున్నావా లేదా? నేను వద్దని లేదుగా. ఫ్రీగా వచ్చే సుఖాన్ని ఎందుకు కథనాలి? రండి. ఆ
చెప్తున్నారు? అదే రక్షణ కవచాలు. రక్షణ కవచాలా? అవేమిటండి? అది సెక్యూరిటీ గార్డ్స్. అదేంటండి? అబ్బా, అవి పూజాబేడి యాడ్ ఇచ్చింది. అవును, సిగ్గు లేకుండానే ఇచ్చింది. ఆ రమ్య, పది నిమిషాలు బట్టి కొట్టుకెళ్ళి వచ్చేస్తాను ప్లీజ్. ఆ మాత్రం సహనం లేకపోతే ఎలా? 5 మినిట్స్ లో వచ్చేస్తాను. ఏమిటండి, ఏదో పోగొట్టుకున్నట్టు కూర్చున్నారు. నాకేదో భయంగా ఉంది. అప్పటికి నా జాగ్రత్తలో నేను 5 రూపాయలు తగలబెట్టాను. సో మూవ్ పోయే, సేఫ్టీ పోయే. పొరపాటును నెల తప్పితే. అబ్బా, ఇదేమైనా సినిమానా? వెంటనే నెల తప్పడానికి పిచ్చి మొహమా. మిరకిల్స్ జరిగి గిన్నెస్ బుక్ లోకి ఎక్కేది ఇలాంటి టైంలోనే. అయినా ఏం పర్లేదు కదా. అబ్బా, ఏమి జరగదండి. అయినా ఇలాంటి చలి ప్రదేశాలు ఉండడం చాలా ప్రమాదం. లగేజ్ సర్దుకో, వెంటనే బయలుదేరి వెళ్ళిపోదు. ఒక క్షణం కూడా ఉంటాను వీలేదు. పద పద. నిజంగానే పర్లేదు కదా. అబ్బా, సరే సర్దుకో. కంగ్రాచులేషన్స్ అయ్యా పద్మనాభం, మొత్తానికి ఓ ఇంటివాడు అయ్యావు. ఇక నీ సొంత ఇంటిని సంపాదించుకోవడమే మిగిలింది. మీ నాన్న మీ ఇంటి మీద తెచ్చిన అప్పు వడ్డీతో సహా తీర్చడానికి కోర్టులో ఇంకో 2 ఏళ్లు టైం అడిగి తీసుకుంటాను. చాలా 2 ఏళ్ళు సార్, ఏడాది చాలు. ఏమిటి సరిపోయేది? ఇదివరకంటే బ్రహ్మచారివి కూడబెట్టావు. ఇప్పుడు పెళ్ళం వచ్చింది కదా, ఖర్చుకి కళ్యం వేయలేవు. నా లాయర్ బుర్రకి చెప్పకో. మీది లాయర్ బుర్ర అయితే నాది బడ్జెట్ బుర్ర సార్. అందుకే ఉద్యోగం చేసేమని పెళ్లి చేసుకున్నాను. డబుల్ ఇన్కమ్, సో సింగిల్ సంవత్సరం చాలు. అక్కడే ఉందయ్యా లిటిగేషన్. డబుల్ ఇన్కమ్ తో పాటు ఇంటికి డబుల్ కాట్ వస్తుంది కదా. ఇక సెక్షన్లు పుట్టుకొస్తాయి. అంటే పిల్లలా? నో నో నో, ముందు ఇల్లు నా చేతికి రావాలండి. అప్పటిదాకా పిల్లలు వద్దని మా ఆవిడికి చెప్పాను. ఇంకో సంగతి తెలుసా, తను కోఆపరేట్ చేస్తాను. సరే, నువ్వు అడిగినట్టు ఒక సంవత్సరం టైం అడుగుతాను. అప్పుడు కూడా నువ్వు డబ్బు కట్టకపోతే మాత్రం నీ ఇల్లు నీకు దక్క. ఏమిటయ్యా సార్, పొరపాటును కూడా అలా అనుకుంది సార్. ఆ ఇంటి మీద నేను ఎంత మమకారం పెంచుకున్నానో మీకు తెలుసా? మీకు తెలియని సంగతులు ఇంకా చాలా ఉన్నాయి సార్. ప్రతిరోజు డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు ఎంత రాత్రి అయినా సరే ఆ ఇంటిని తనివితేరా చూసుకుంటే గానీ నాకు నిద్రపట్టేది కాదు. అలా ఇంటిని చూసుకుంటూ మా అమ్మ నాంతో గడిపిన రోజు గుర్తు తెచ్చుకుని ఆ పేమెంట్ మీద ఎన్ని రాత్రులు పడుకున్నారు నాకే గుర్తులేదు. ఎలాగో అలా ఇంటిని నేను స్వాధీనం చేసుకోవాలి. నేను మా ఆవిడ అక్కడ ఉండాలి. అప్పుడే మా అమ్మ నాన్న ఆత్మలకు శాంతి. బతికున్న తల్లిదండ్రులనే గౌరవించని ఈ రోజుల్లో వాళ్ళు కట్టించిన ఇంటికింత గౌరవం విలువ ఇస్తున్నాడంటే చిన్నవాడైనా చేతులెత్తి నమస్కరించాలనిపిస్తోంది. అతని మంచి మనసుకి అంతా మంచి జరుగుతుంది. మనసైన చోట మజిలి కాదన్న చోట బదిలి. అపోయే బాబు, ఇక్కడే 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 ఇక్కడే. ఎవరో ఎవరో తలుపు కొడుతున్నారు. అడుగు, వస్తున్నాడు మీ తమ్ముడు. వస్తున్నాడు, ఎక్స్ప్రెషన్ మార్చు. కష్టాల్లో ఉన్న మనం సాడ్ ఫేస్ పెట్టు. ఏం బాబు గారు, ఫ్యామిలీతో పాటు లగేజ్ తో వచ్చేసారు. ఏంటండి, వాళ్ళని బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు. లోపలికి రమ్మనండి. నీకు అసలు బుద్ధి ఉందా? వాళ్ళు ఏదో ఊరు ప్రయాణం పెట్టుకుని చెప్పేద్దామని వస్తే ఇక్కడ ఉండిపోమంటావు ఏంటి? మీరు ప్రొసీడ్ అవ్వండి బాబు. ఊరి ప్రయాణం కాదు బా, అమ్మర్తి ఊరే వదిలిపెట్టేసి వెళ్ళిపోతామని బయలుదేరు. నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? మీ అక్క నన్ను మనకు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయే స్వేచ్ఛ అక్కడ ఎడిసింది. ఈ ఊళ్ళో ఎవరో తెలిసిన వాళ్ళు లేకపోతే మన ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవచ్చు. కానీ మా తమ్ముడు ఒకడు ఉండిపోయాడు ఇక్కడ. ఆయన వదిలేసి వెళ్ళిపోతాడు, ఎంత బాధపడతాడు అని మీ అక్క బలవంతంగా నన్ను నొక్కేసి ఇక్కడ నాకు వచ్చేసింది. అడుగు, నన్ను వదిలి ఎక్కడికి వెళ్తారు, ఎందుకు వెళ్తారు? అవును పద్దు, మరి సిస్టర్ సెంటిమెంట్ కదా. నేనుండగా నువ్వు ఎక్కడికి వెళ్తావు? నీ కష్టాలు నా కష్టాలు కాదా? నీ కుటుంబాన్ని ఆ మాత్రం పోషించలేనా అని నేను అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? అదే కదా ప్రాబ్లం. నిజమే, నా మీద ప్రేమతో లేనిపోని అని బానే ఊహించుకున్నారు. రమ్య చూడు, రమ్య ఆ రోజు మా గుమ్మం ముందు నిలబడి మా సహాయం అడిగాం. ఈ రోజు మేము నీ గుమ్మం ముందు నిలబడ్డాం. లోపలికే రమ్మంటావు, బయటికే పొమ్మంటావు, ఏదో ఒకటి నువ్వే నిర్ణయించు. ఏమండి, లోపలికి రండి. ఎందుకు లోపలికి? చెప్తాను కదా, ముందు రండి. మనం వెళ్తాము, వచ్చేస్తారు వెనకాలే. కామన్ సెన్స్, ప్రతి ముగ్గురిని పెళ్ళం కన్విన్స్ చేస్తది.
కానీ మీ తమ్ముడు బడ్జెట్ మీద నిలబడే భీష్ముడు కదా, కనుక తనే పెళ్ళని కన్విన్స్ చేసేసి లోపల సెటిల్ అయిపోయి పెళ్ళని బయటకు పంపిస్తాడు. ఆవిడ బయటకు వచ్చి వీఆర్ సో సారీ మళ్ళీ కలుద్దాం బాయ్ అంటది. అదే ఇప్పుడు మనం వింటాం. ఏంటి బడ్జెట్ పెంచుకోవాలని ఆరాటం ఉందా? ఆ ఫ్యామిలీని పోషించాలంటే స్టేట్ గవర్నమెంట్ సహాయం తీసుకోవాలి. ఇప్పుడు మాత్రం వాళ్ళకి అప్పుడప్పుడు ఖర్చులకు డబ్బు సర్దటం లేదా? వాళ్ళు ఇక్కడే ఉంటే ఆ ఖర్చులు సగం కలిసి వస్తుంది. అంతేకాకుండా మీ అక్క నాకు వంట పని ఇంటి పనులు సాయంగా ఉంటుంది. మీ బావ ఎలాగో ఇంటి కాపలా ఉంటాడు. ప్లీజ్ వాళ్ళని ఇక్కడే ఉండమనండి. అంతేనంటావా? ఇంకేం ఆలోచించుకుంటా రండి. ఏంటన్నయ్య లోపలికి రాకుండా ఇక్కడే నిలబడ్డారు? లోపలికి రమ్మను చెప్పలేదు కదా. అయితే మాత్రం ఇది మీ ఇల్లు కదా, వదిన సామా తీసుకుని లోపలికి రండి. బామ్మర్ది బామ్మర్ది మా మంచి బామ్మర్ది, ఇదిగో 30 రూపాయలు ఎలా ఆడ మొహన కొట్టేస్తా. ఏంటి అది కూడా లేదా అన్న? దగ్గర లేకాదు, నీ ఇంటికి వచ్చి నేను ఇస్తే నువ్వు ఫీల్ అవ్వేంటి? నువ్వు వెళ్ళిపోలే, ఇచ్చేసి వచ్చేస్తానా? ఇదిగోర్రా ఉంచేసి వచ్చేరే ఒక్కర్లేదు. ఊర్లో దగ్గర బాబు మనం సెటిల్ అవ్వాల్సింది ఎక్కడ కదా అక్కడ. గుడ్ మార్నింగ్, కూర్చోండి కూర్చోండి. నాకు అర్జెంట్ గా 100,000 రూపాయలు కావాలి. మీ డబ్బులు మీకు ఇవ్వడానికి నాకు అభ్యంతరం ఏంటండి? కాకపోతే ఏ అకౌంట్ లో రాసుకోమంటారు? ప్రస్తుతానికి సస్పెన్స్ అకౌంట్ లో రాసుకోండి. సస్పెన్స్ అకౌంట్ లో రాస్తే నేను సస్పెండ్ అయిపోతానండి. అది నేను రేపు మార్నింగ్ ఇచ్చేస్తాగా. బాస్ కొడుకుని నన్ను మాత్రం నమ్మలేరా? బాస్ నమ్ముతానండి, కానీ క్యాష్ నమ్మలేనే. డెఫినెట్ గా ఇచ్చేస్తాను సార్. ష్యూర్ ష్యూర్. జాగ్రత్త అండి, అవతల బాస్ కి అవతల క్యాష్ కి మధ్యన క్రష్ అయిపోకుండా చూడండి. థ్యాంక్ యూ. హలో అనిల్, ఒకసారి నా రూమ్కి రా. ఎస్ డాడ్. వాట్ డాడ్? దిస్ ఇస్ బ్యాడ్. ఏంటి అకౌంట్ లో రాయకుండా 100,000 రూపాయలు క్యాష్ తీసుకున్నావంట? అది నో. యజమాని తప్పు చేస్తే పని వాళ్ళు కూడా తప్పు చేస్తారు. ఆ డబ్బు ఇచ్చాయి డాడీ. రేపు మార్నింగ్ నో ఎక్స్ప్లెనేషన్స్. ఆ డబ్బు అక్కడ పెట్టు. రమ్య, ఐ అప్రిషియేట్ యువర్ సిన్సియారిటీ. ఈ డబ్బు తీసుకెళ్లి క్యాషియర్ కి ఇచ్చేసి. హలో, మీ డ్యూటీ మీరు చేస్తే చాలు, అనవసరమైన విషయాల్లో తలదూరిస్తే మర్యాదగా ఉండదు. నేను ఎండీ గారి పియ్యని, ఏ సంగతి ఆయన దగ్గర దాచను. ఎవరేమనుకున్నా సరే నా డ్యూటీ నేను చేసి తీరుతాను.